మీడియా వారందరికీ వెళ్తలేదని అనుకుంటున్నాను. ఎవరండి? అంటే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ అతను మాట వస్తే ఏది రాజమండ్రి గడ్డ భరత్రామ్ అడ్డ అన్నారు కదా ఆయన, నేను అనేది అంటే మైక్ ఏనా ఉంటుందా ఇదా? అదేదో వైసీపీ ప్లేన్ రీల లేదు. మీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే 3 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు మీరు కొత్తగా ఏది ప్రతిపాదించినా వర్క్ స్టార్ట్ చేసినా ఏ మేరకు అవుతుందన్నది ప్రజలకు తెలుసు. ప్రజలంత అవగాహన లేకుండా ఏం లేరు. కేవలం మీరు ఇంకా కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర సమీపిస్తే మీరు మొదలు పెడతారు. కార్పొరేషన్ ఎన్నికలు ఏమంటే సార్వత్రిక ఎన్నికల దగ్గరికి మొదలు పెట్టాలన్నది ఆలోచన. ఎలక్షన్ స్టంట్గా మీరు చేస్తూ ఉన్నారే కానీ రాజమహేంద్రవరం అభివృద్ధి పైన మీకు ఏ విధమైన శ్రద్ధ లేదు. ఫ్లైఓవర్ గురించి కూడా చెప్తా ఉన్నారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పటికే 2 సార్లు శిలాపథకాలు వేసేశారు. మీరు మొదలు పెట్టండి, అభినందించే వాళ్ళు మొట్టమొదటి వ్యక్తిగా మేము ఉంటాం. ఎస్, మా ఊరు బాగుండాలని ఆలోచిస్తాం. మా ఆలోచన అలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, డిస్ట్రక్టివ్గా ఉండదు. నిన్న చెప్పగానే చెప్పారు మీరు, ఒకవేళ అది అవ్వకపోతే నా ఆస్తి అమ్మి కట్టించేస్తానని. అంటే చెప్పగానే చెప్పారా అది అవ్వదు దీనికి సిద్ధపడండి అని? అది కూడా అనుమానాలు ఉన్నాయి, వేచి చూద్దాం ఇంకెన్ని రోజులు ఆడిస్తారు. ఎందుకంటే మీరు అవ్వకపోతే నా సొంత డబ్బులతో చేస్తానంటారు. ఓ పక్కన మీ సోషల్ మీడియాలో జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఫ్లైఓవర్ అయిపోయినట్లు, అవుటర్ రింగ్ రోడ్ అడిపోయినట్లు, రాజమండ్రి స్మార్ట్ సిటీ అయిపోయినట్లు, ఇవన్నీ మీరు సాధించినట్లు మీ పిక్చర్తో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే కొత్త రాజకీయం అన్నమాట, ఎప్పుడు చూడలే. అన్నిటికి మించి ఏంటంటే పదే పదే వచ్చే ఎన్నికల్లో ఆదిరెడ్డి సీట్ ఉండదు. ఆదిరెడ్డి వాళ్ళకి సీట్ ఉండదని చెప్పి ఆయన వారు చెంచగాలు అందరితోటి ప్రెస్ మీట్లు. అసలు మా పార్టీలో సీట్లు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదన్నది మీకెందుకయ్యా? నీ సీటే చెరుగుతుంది, ఎంపీ కాదు కదా, ఎంపీటీసీ అవనేవనని చెప్పాడు మీ పార్టీ ప్రజాప్రతినిధి ఆయన. నీ సీటే చెరుగుతున్నప్పుడు ఎదుటోడు సీటు గురించి నీకెందుకు? నా పార్టీలో మా సీట్లు ఎవరివ్వాలన్నది మా పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంటుంది, లేకపోతే మేము నిర్ణయించుకుంటాం. మేము నిర్ణయించుకున్న అధిష్టానం తెలియజేస్తాం. నువ్వెవరువి? నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారు, సీట్ లేదు అదిగో ఆయన ఎవరో వచ్చేస్తున్నారట. ఇదేదో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు సీట్ల గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్యన భర్త వెళ్ళి కుర్చీ వేసుకొని ఏంటి సీట్ల గురించి ఏం జరుగుతుంది సార్ అంటే, భర్త బాబు రాజమండ్రి అర్బన్ సీట్ ఎవరికిద్దాం భర్త బాబు అని అడిగితే ఈయనకు వద్దండి ఈయనకి ఏది ఇచ్చేయండి అని చెప్పినట్లు ఈయన చెప్తున్నాడు మరి చిలక జ్యోతిష్కు. ఆశ్చర్యంగా ఉంది. మీ సీట్లు మీరు చూసుకోండి అయ్యా, మా సీట్లు మేము చూసుకుంటాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. అరే పొద్దునంతా వైసీపీ నాయకుడి కింద మాట్లాడతావు, రాత్రి అయినా సరే ఏం చీకటి ఒప్పందాలు ఏం జరుగుతున్నాయా? లేకపోతే మీ గురువు గారు ఏం చెప్పారా నీకు? లేకపోతే మీకేమైనా అర్బన్కి వచ్చే ఆలోచన ఉందా? వింటున్నాం అది కూడా. అది ఉంటే మీ ఇష్టం, మీ పార్టీగా మీరు నిర్ణయాలు తీసుకోండి. రండి స్వాగతిస్తాం, తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో ఎవరి దమ్మ ఏంటన్నది. మాట మాటికి మాకు ఇబ్బందిగానే ఉంది. రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని పదే పదే మేమెందుకు చెప్పాలి? ప్రజలు తెలుసు, ప్రజలు చెప్పాలి. 1-2 సార్లు చెప్తా ఉన్నప్పుడు మా కార్యకర్తలో జోష్ నింపడానికి లేకపోతే రాజకీయ నాయకులుగా మాట్లాడడం అన్న సర్వసాధారణం. పదే పదే ఎందుకు ఇది?
అదేదో ప్రజలే నిర్ణయిస్తారు దండి.